హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. రైతన్నల ఖాతాల్లో రైతు బంధు అమౌంట్ వేసే చివరి రోజు. మరి రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఈరోజు ఎన్ని ఎకరాల లోపు ఉన్న వాళ్లకు రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ పడుతుందో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. ఇప్పటి వరకు 60.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,298.83 కోట్లు జమ చేశామని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గారు. గురువారం 18,000 మంది రైతుల ఖాతాల్లో 2.40 లక్షల ఎకరాలకు గాను 120.16 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. మొత్తం ఇప్పటి వరకు 145.98 లక్షల ఎకరాలకు రైతు బంధు సాయం అందించామని వెల్లడించారు. మొత్తం ఈ విడతల్లో 63,25,695 మంది రైతులకు 7,585.78 కోట్లు అవసరం కాగా 7,298.83 కోట్లు ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు నిరంజన్రెడ్డి. 20 ఎకరాలకు మించి ఈ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులు కేవలం 6,000 మంది మాత్రమే ఉన్నారు. మండలానికి 2-3 రైతులు మాత్రమే 50 ఎకరాలకు మించి భూమి ఉన్నట్లు వెల్లడించారు. రైతు పొలంలో పండించే పంట సంపద సమాజానికి చెందుతుందనే సదుద్దేశంతో ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు రైతు బంధు చివరి రోజు. ఈరోజు 10 ఎకరాలు ఆపై ఉన్న రైతులకు రైతు బంధు అమౌంట్ వేస్తున్నారు. ఈరోజు 210 కోట్లు ఈ రైతన్నల అకౌంట్లో అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ.